హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 7లో సెకండ్ వీక్ నామినేషన్స్లో టోటల్గా 9 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. సో ఈ 9 మెంబర్స్కి ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక నామినేషన్స్ చూస్తే పల్లవి ప్రశాంత్ వర్సెస్ హౌస్ మేట్స్ అన్నట్టుగా జరిగింది. సో ఓటింగ్ కూడా తారుమారైనట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని పోల్స్లో కూడా మంచి ఓటింగ్తో పల్లవి ప్రశాంత్ టాప్ 1 ప్లేస్లో ఉండగా, ఇక టాప్ 2లో అయితే ఆల్మోస్ట్ అన్నిట్లో అమర్దీప్ ఉన్నాడు. ఇక టాప్ 3 ప్లేస్లో అయితే శివాజీ ఉన్నారు. సో ఈ 3 ప్లేసెస్ అయితే ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఈ ముగ్గురు టాప్ 1-3 ప్లేసెస్లో అయితే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద సైడ్స్లో నెక్స్ట్ 4-5 ప్లేసెస్లో అయితే రతిక, గౌతమ్ కృష్ణ వీరిద్దరూ ఉన్నారు. అంటే 4th ప్లేస్లో రతిక ఉండగా 5th ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక 6-7 ప్లేసెస్లో చూసుకుంటే ప్రిన్స్ ఎవర్, టేస్టీ తేజ వీరిద్దరు అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే శోభా శెట్టి అయితే లాస్ట్ 8th ప్లేస్లో ఉన్నారు. అలాగే ఎలిమినేషన్ జోన్లో అయితే షకీలా ఉన్నారు. లాస్ట్ వీక్ అయితే శోభా శెట్టి టాప్ ప్లేస్లో ఉన్నారు. ఈ వీక్ ఓటింగ్ చూసుకుంటే తనైతే డేంజర్ జోన్లో ఉంది. దీనికి కారణం ఈ వీక్ జరిగిన నామినేషన్స్ అనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఈ ఓటింగ్ని బట్టే మనం ఎలిమినేషన్ డిసైడ్ చేయలేము. రేపటి ఓటింగ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీక్ మీ ఓట్ ఎవరికనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.